ఆ బృహన్నలను సారథ్యం చేయమని చెప్పి చెప్తున్నారు. నువ్వు గాని ఉత్తర గాని నాకు విశేషంగా చెప్పారు బృహన్నల రథం తోలుతాడని. అయితే కురుబలమేగుదెంచెనట అక్కడ నేను యుద్ధానికి పోయేది ఎవరో అవగతోక వాళ్ళ మీద కాదు. కురుబలమేగుదెంచెనట కౌరవ సైన్యం అంతా కౌరవ బలం అంతా వచ్చున్నది. గోవుల బిట్ట రుబట్ట దానివై పరిగొని శౌర్య సంపదయు బాకు బలంబును చూపబూని ఏనరిగెదా. ఆ కౌరవ సైన్యం కురుపతి భీష్మ కర్ణ కృప కుంభజులైనటువంటి వాళ్ళందరి మీదకి కూడా నేను ఈరోజు యుద్ధానికి పోతున్నాను. యుద్ధంలో వాళ్ళందరినీ గెలిచినప్పుడు నన్ను మేటి మగడు అని చెప్పి అనుకుంటారు అందరూ కూడా. అటువంటి మహాబలపరాక్రమవంతులైనటువంటి ఆ కౌరవ సైన్యం మీదకి నేను యుద్ధానికి పోతుంటే తేరికి బృహన్నల సారథి అయిన అటువంటి తేరులో ఈ బృహన్నల కూర్చోనుంటే నిన్నరే అందరూ పక్కని పగలబడిన అవుతారు. నా యొక్క ప్రతాపాన్ని చూసి నవ్వుతారు. పులిలోన ఇంత కరవ రథచోదకులింత ఏమిటి నా పరిస్థితి? నేను ఎదుర్కొనేటువంటి మహావీరులు ఎటువంటి వాళ్ళు? అటువంటి వీరుల మీదకు నేను వెళుతూ ఉంటే ఇంత విరాట నగరంలో ఒక్క సారథి కూడా లేకుండా పోయినాడే. కడకు ఈ బృహన్నల నాకు సారథి అని చెప్పి అన్నాడు. ఇంత ఏటి కిందని విని సైరంధ్రియతనికి ఇట్లనే ఒక ఆడంగులో సారథిగా చేసుకుని నేను ఆ కురుపతి భీష్మ కర్ణాదుల మీదకి యుద్ధానికి పోయినప్పుడు అందరూ నా ముఖం చూడరు, వాడి ముఖం చూస్తారు. చూసి నా ముఖం ఛాయ చూసి నవ్వుతారు. ఏమంటే చూసేదేమో బృహన్నల ముఖం, నవ్వేదేమో బృహన్నల ఛాయ చూసి నవ్వరు, నన్ను చూసి నవ్వుతారు. ఏమయ్యా ఇంతకంటే లేరా నీకు? ఇంత సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడివి, కనీసం సారథిని మంచి వాడిని పెట్టుకోలేకపోతున్నావే, నీ బ్రతుకెందుకు అని చెప్పి నన్ను చూసి నవ్వర, ఎగతాళి పాలైపోతా నా యొక్క జీవితము అన్నాడు. అప్పుడు సైరంధ్రి చెప్తుంది, కౌరవ సేన కాదు త్రిజగంగులనొక్కట నెత్తి వచ్చినంతేరు బృహన్నల వశగతించిన గెల్వచ్చు. సైరంధ్రి చెప్తుంది, అయ్యా మహారాజా కౌరవ సేన కాదు, ఒక్క కౌరవ సేన గొప్పది, చాలా గొప్ప సేన వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. కౌరవ సేన మాత్రమే కాదు, త్రిలోకాల్లో ఉండేటువంటి త్రిజగంబులనొక్కట నెత్తి వచ్చిన మూడు లోకాల్లో ఉండేటువంటి సకల సైన్యాలన్నీ కూడా మహామహా బలవంతులందరూ కూడా ఒకేసారి యుద్ధానికి వచ్చినా కూడా వచ్చినంతేరు బృహన్నల వశగతించిన బృహన్నల వశంలో గాని తేరు ఉంటే రథం ఉంటే. ఇక్కడ ఏం చెప్తుంది? రెండు అర్థాలు ఇక్కడ. బృహన్నల వశగతిం, బృహన్నల గాని నీకు సారథ్యం వహిస్తూ ఉంటే మూడు లోకాల వాళ్ళు కూడా ఏం చేయలేరు అని ఒక అర్థం. బృహన్నల వశగతిం చెరిగించిన రథంలో బృహన్నల గాని ఉంటే మూడు లోకాలు కూడా ఏం చేయలేవని, అంటే రథంలో ఉండేది నీకు బృహన్నల గానయ్యా అర్జునుడు అనే భావం అన్నమాట. రథంలో గాని మా బృహన్నల గాని ఉంటే ఎవరేం చేయలేరు. ఈయన బృహన్నలు అనుకుంటున్నాడు, ఆయన పేడి కదా, ఆడంగులోడు కదా, ఆయన చూసి నవ్వుతారు కదా అని. నవ్వబోయేది తను చూసి అని చెప్పి అర్థం కావడం లేదు. కాబట్టి ఆ నువ్వు బృహన్నలు అంటే ఏందో అనుకుంటున్నావు. చెనిగించిన అంటే ద్రౌపది కొంచెం బాధగా కూడా ఉంది. ఆయన ఏమంటున్నాడు, ఇందాక ఏమన్నాడు, నన్ను పార్థుడనే అనుకుంటారు అందరూ అన్నాడు, అక్కడ గొప్పగా అన్నాడు, కానీ ఎంతో పోల్చుకున్నాడు, అదొక బాధ. ఇక్కడ పేడి ఆడంగులోడు, నేను ఊరికే ఆ యొక్క రథంలో కూర్చోంటే నన్ను చూసినవరా అని చెప్పారంటే కొంచెం ఆమె బాధ కలిగింది. అందుకు చెప్తున్నావే గెల్వచ్చు తద్వీర గుణంబు సొంపు పృథివీ వరనందనము నిరుంగుదు. మహారాజా భూమిందే మహారాజా, నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ బృహన్నల యొక్క పరాక్రమం నాకు తెలుసు, నేను కనులారా చూసున్నాను, అందువల్ల తెలుసు కాబట్టి ఇంత గట్టిగా మీకు చెప్తున్నాను. కారణ జన్మమై తను వికారము వచ్చిన పెంపు తప్పునే. ఏదో ఆయన అదృష్టం చాలక, ఏదో శాపవశాత్తు, ఏదో ఆయన టైం చాలక అటువంటి రూపం వచ్చింది. కానీ బృహన్న రూపం లేకపోతే మహాపరాక్రమవంతుడు ఆయన, రూపంలో చూసేదానికి అట్టున్నాడు. కానీ మూడు లోకాలు కూడా బృహన్నలను ఏమి చేయలేవు.
మూడు లోకాల వాళ్ళు ఎదురొచ్చినా కూడా బ్రహ్మణ్ణి చమత్కారంగా సారథ్యం చేయగలడు, నిన్ను గెలిపించగలడు అని చెప్పి చెప్పింది. అనగుడు మనమురియాడుచునుండగా తన గురులప్పటికిలేమి ధరణీశ్వర నందనుడు బృహన్నల పిలువంబనుచుట వడబడిన పలుకు వలుకుటయుదగను. ఏంది సైరంధ్రే నువ్వు చాలా చెప్తున్నావా, ఆయన నాకేం నచ్చడం లేదు, సరే ఇంకెవరన్నా ఉంటే చూస్తామా అంటే ఎవరూ లేరు, ఒక్కసారిది కూడా లేకుండా పోయినాడు, ఇంకా నాకు విధి లేదు. ఇప్పుడు బృహన్నలను మీరు చెప్తున్నారు, బృహన్నల బాగా తోలుతాడు తోలుతాడని, ఏం చేస్తాం, తోలుతాడు తోలడు, ఇంతకంటే ఎవరు లేరు నా ముఖానికి పిలిపించండి అయితే అన్నాడు. అయ్యా నువ్వంట బాధపడుతూ ఏదో తోలుతాడు అన్నట్టు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు, బ్రహ్మాండమైనటువంటి సారథి అయిన నీకు విజయాన్ని చేకూరుస్తాడు, నీకు తప్పకుండా విజయం లభిస్తుంది, అటువంటి మేటి ఆ యొక్క బృహన్నల తప్పకుండా మీరు సారథ్యం చేయించుకోండి, నా మాట వినండి, మీకు మంచి విజయం లభిస్తుందని బాగా చెప్పింది అనమాట సైరంధ్రి. ఉత్తర కూడా చెప్పింది ఏమని, అన్నయ్య నువ్వు మా గురువుగారు కదా, నాకు డ్యాన్స్ కూడా బాగా నేర్పిస్తాడు, నువ్వు రసాలు డ్యాన్స్ నేర్పిస్తాడులేమ్మా, డ్యాన్స్ నేర్పించేదానికి రసం తోలేదానికి తేడా లేదా, నీకు నృత్యం నేర్పించం కానీ ఇది నృత్యం వేసే పని కాదు, ఇది సారథ్యం ఏమనుకుంటున్నావు అన్నాడు. సైరంధ్రి చెప్తుంది కదా నాకు సరే తెలియదు అనుకో, ఆయనకు బాగా బాగా తెలుసు, బాగా రసం తోలుతాడని చెప్తుంది కదా, మా గురువు గారిని అట్ట అనబాక అన్నా నువ్వు, మా గురువు గారి అంటే నాకు భలే ఇష్టము అని పెట్టుకోండి. సరే అమ్మా పిలుచుకోరాపోండి, నేను ఇంతకంటే ఎవరు లేరు, నాకు నా దౌర్భాగ్య స్థితికి ఒక మగవాడు కూడా సారథి దొరకలేడు, నా పరువు ఎట్టుంటే అట్టు ఊరేగుతుంది, పోయి తేవండి పిలుచుకోరాపోండి అన్నాడు. అన్న తర్వాత సైరంధ్రి సంగనుంగుని ఓ ఈ తోడ్కుని వచ్చేదనని పూని, అప్పుడు అడుగుల నున్ను కాంతి నయ్యడ పద్మరాగంగుల నెల కట్టు కరణి నొప్ప. ఉత్తర బయలుదేరింది, నేను పోయి వస్తానుండని సైరంధ్రి చెప్తే నువ్వు కాదుండు, నేను పోయి పిలుచుకో వస్తాను అని ఉత్తర బయలుదేరింది. అంటే చూడండి, ఒక సారథిగా ఉండేటువంటి ఆయన్ని ఆహ్వానించాలి అంటే సైరంధ్రి పోయి పిలవచ్చు, ఎవరొకరి చేత చెప్పంపించవచ్చు, అట్టగాకుండా గురువు స్థానంలో ఉన్నాడు ఆయన. మామూలుగా ఏదో పనివాడిని పిలిచినట్టు సైనికుడిని పిలిచినట్టు పిలిచేది కాదు, ఇక్కడ ఉత్తరుడికి సారథ్యం చెయ్యాలి. ఇక్కడ ఉత్తర ఎందుకు పోయి పిలుస్తుంది అంటే అన్నకు సారథ్యం చేయాలి, చెల్లెలికి గురువు ఆయన కాబట్టి ఎవరినో మనిషిని పంపించి పిలిపిస్తే అది వినేదానికి బాగుండదు, అది అంత సబబుగా ఉండదు, కాబట్టి మా గురువు గారిని నేను పోయి పిలుచుకో వస్తాను, అమితమైన ఇష్టం అర్జునుడు అంటే ఆమె, అర్జునుడికి కూడా ఉత్తర అంటే అంత ప్రేమ అన్నమాట, కాబట్టి నేనే పోయి పిలుచుకో వస్తానని చెప్పి ఏమో బయలుదేరి వెళ్తుందట. అడుగులను కాంతి నయ్యడ పద్మరాగంబుల నెల కట్టు కరణి నొప్ప. చాలా అందమైనటువంటి ఆ ఉత్తర యవ్వనంలో ఉంది, అందగత్య మంచి వయసులో ఉంది, తరుణ వయస్సులో ఉందన్నమాట, ఆమె అందంగా నడిచిపోతూ ఉంది. నడిచిపోతూ ఉంటే ఎలా ఉన్నది ఉత్తర అంటే ఆమె పాదాలు అడుగులను కాంతి నయ్యడ పద్మరాగంబుల నెల కట్టుగా రడినొప్ప. ఆ అంతఃపురం అంతా కూడా మట్టి తగిలే ప్రాంతమే ఉండదు, అంతా మనం ఇప్పుడైతే మార్బుల్స్ ఇట్లాంటివి వేసుకుంటున్నాం, గొప్ప గొప్ప వాళ్ళైతే మార్బుల్స్ వేయించేవాయా మేము ఇంటికంట, ఒక రకమైన వాడైతే గచ్చు వేసుకున్నానయ్యా అంటాడు, ఇంకొక రకం టైల్స్ వేసుకున్నాను అంటాడు, ఇంకొకటి ఏదో వేసుకుంటాడు, ఇంకొకటి మట్టితో ఉన్నానయ్యా అన్నాడు. ప్రస్తుతం మట్టి ఉండే వాళ్ళు ఎవరు లేరు, సామాన్యంగా నూటికి 99 మంది లేరు అన్నమాట. ఇప్పుడు రాజనగళ్ళు రాజాంతఃపురాలు అంటే అప్పుడు వజ్రవైడూర్యాది మహా ఆభరణాలతో మహా వజ్రవైడూర్యాలతో గోడలు కట్టుకునేవాళ్ళు, కాబట్టి ఆ అందమైనటువంటి ఆ యొక్క అంతఃపురంలో ఆమె బయలుదేరిపోతూ ఉంటే ఆ అడుగు నుండేటువంటి ఆ ఫ్లోరింగ్ అన్నమాట ఎలా అందంగా ఉంది అంటే చాలా నునుపుగా ఉన్నదట, శుభ్రంగా నీట్గా తలతల మెరుస్తుంది అనమాట. ఆ మెరిసేటువంటి ఆ యొక్క ఆ అంతఃపురంలో ఆ అమ్మాయి అడుగులు పెడుతూ పోతూ ఉంటే ఈమె యొక్క పాదాలు ఎలా ఉన్నాయి, ఎర్ర తామర పుష్పాలు మాదిరి ఉన్నాయి, కోమ
అన్నమాట ఓని కనుగయ్యడ ఆత్మరాజంబుల నెల కట్టు సరణి కరణి నొప్ప ఆమె అడుగులు అలా పెడుతూ అలా పెడుతూ అలా పెడుతూ పోతుంటే ఆమె పాదాలు పద్మరాగ మణుల మాదిరి ప్రకాశిస్తున్నాయి పద్మరాగ మణులు అంటే ఎర్రగా ఉంటాయి అన్నమాట ఎర్ర తామర పూలు పద్మరాగ మణులు ఇవన్నీ ఎర్రగా ఉంటాయి ఆ అడుగు తీసి అడుగు పెట్టి పోతూ ఉంటే అక్కడ గాని చూస్తే ఆ అడుగు కనపడు నీడ కనపడుతున్నాయి అన్నమాట నీడలు కనపడుతున్నాయి ఆ నీడల్లో ఆమె ఎర్రైనటువంటి పాదాలు పెడుతూ పోతూ ఉంటే ఆ ఫ్లోరింగ్ పద్మరాగ మణులతో ఏమన్నా వేశారా అనుకుంటున్నారు పద్మరాగ మణులతో ఏం వేయలేదు కానీ అడుగుల యొక్క కాంతి అలా కనపడుతుంది పాదిండ్లు తను వెడవ్ర అదింపచెందు నదు కౌదీక ఎల్లాడుచుండ సన్ననైనటువంటి నడుము ఆ సన్ననైనటువంటి నడుము చాలా చలాకీగా ఉన్నది ఆ యొక్క ఉత్తర ఆ ఉత్తర ఆ సన్ననైనటువంటి నడుముతో అందంగా నడుస్తూ అలా అలా వెళ్ళిపోతుందట ఒక పూల తీగ నడిచినట్టుగా నడిచిపోతుందట తల్లి వేచి వెను వెంట తగులు కామంధకారము లీల క్రువ్యద కొమరు మిగుల అప్పుడు ఆమె వెంటనే కామాంధకారం కామాంధకారం అంటే ఏమిటి ఈమె యవనంలో ఉండే ఆమె కదా ఈమె యవనంలో ఉండేటువంటి ఉత్తరును కామాంధకారం ఆవరించిందా అన్నట్టుగా వెనక జుట్టు కనపడుతుందట అంటే నల్లగా ఉంది జుట్టు అని అంధకారం అంటే జుట్టు మామూలుగా ఆమె జుట్టు నల్లగా ఉంది అంటే పోతుంది కానీ కౌలు అంత సులభంగా పోనీరు అన్నమాట కాబట్టి ఆమె జుట్టు నీలమేఘం వలె ఉన్నది తుమ్మిదల వలె ఉన్నది అనకుండా కామాంధకారం కప్పినట్టుగా ఉంది అంటే ఆమె వయస్సు అటువంటిది ఆ వర్ణన అటువంటిది ఆమె నల్లనైనటువంటి జుట్టు ఆ కొప్పు అందంగా ఉన్నదట తర్వాత కర్ణ భూషణ రిపేచి వెను వెంట తగులు కామంధకారము లీల క్రువ్యద కొమరుమిగుల కర్ణ భూషణ మౌక్తిక ప్రభాటోలనము ఈ క్షణ దీప్తులని నుమడింప కర్ణభూషణాలు కర్ణభూషణాల్లో మంచి అందమైనటువంటి మేలి ముత్యాలు ఉన్నాయట ఆమె నడుస్తూ ఉంటే అలా అలా కదులుతున్నాయి కదా ఆ కదిలేటువంటి కర్ణభూషణాల్లో ఉండే ఆ ముత్యాల కాంతి కళ్ళల్లో కాంతులు ఇంకా ఎక్కువ చేసేటట్టు అంటే ఆమె కళ్ళ యొక్క అందాన్ని ఎక్కువ చేస్తున్నాయి సంధిజల వెరపంపున నిను మడింప అందియల మొరపంపున గరుగుదెంచి రోది రాజం చరయమున పోవు నవ్విధమున దగన వ్యసించు చందమున దోప చనగనుత్తర నర్తన శాల గరిగి నడిచి వెళుతుంది ఆమె ఆమె వెళుతుంటే వేగంగా వెళుతుంది అంటే త్వరగా ఆయన పిలుచుకురావాలి కదా ఆ వేగంగా వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నదయ్యా అంటే హంస నడిచినట్టు నడుస్తుంది ఆమె ఆడవాళ్ళు ఎప్పుడు కూడా హంస నడక అంటే రాజహంస మాదిరి గులుగుతూ గులుగుతూ అందంగా నడవడం అన్నమాట గజగమన అంటే టీవీగా నడవడం గజగమనం అంటే ఏనుగు నడక అంటే టీవీగా నడవడం హంస నడక అంటే అలా గులుగుతూ నడవడం అన్నమాట ఆ నడుస్తూ వేగంగా పోతుంది ఆ వేగంగా ఉత్తర పోతూ ఉంటే ఆమె సాక్కునేటువంటి హంస ఉంటుందట అక్కడ అంటే ఆమె సాకుడు హంస ఈ సాకుడు హంసలు ఒకటి కాదు రెండు మూడు ఉన్నాయి అక్కడ ఆ హంసలు ఏం చేస్తున్నాయంటే హంసలు వేగంగా నడవలేవు హంసలు అందంగా నడుస్తాయి కానీ అంత వేగంగా నడవలేవు ఈ అందెల శబ్దంతో అందెలు కాళ్ళకేసుకోండి గజ్జల శబ్దంతో ఆమె అందంగా కులుగుతూ కులుగుతూ స్పీడ్గా నడుస్తూ ఉంటే ఈ హంసలు ఆమె యొక్క నడక చూసి అబ్బా మనం ఉత్తర మాదిరి ఇంత వేగంగా నడవలేకుండా ఆమె ఇంత అందంగా నడవగలం కానీ ఇంత వేగంగా నడవలేరు అందంలో కూడా వేగం మనకు చేత కావడం లేదని ఆ ఉత్తరతో పాటు నడుస్తూ ఆ వేగాన్ని నేర్చుకుంటున్నాయట అంటే ఆమె నడకను చూసి హంసలు కూడా నేర్చుకుంటున్నాయి అని చెప్తాడు అందువల్ల ఒక స్త్రీ అనేటువంటిది తన యొక్క అందాన్ని అందగత్తెలు అయి ఉండొచ్చు ఆ అందాన్ని కూడా ఇంకా అందంగా పెంపొందించుకునేటట్టు కళావంతులుగా ఉండాలి మాకేమి లేదు ఎట్ట నడిస్తే ఏమి లేదు ఎట్ట నడిచినా ఒకటే లే అనుకోకూడదు అనమాట ఎట్ట నడిచినా ఒకటే లే ఎట్ట చేసినా ఒకటే లేని మామూలు అనుకోవచ్చు మేము ఎట్ట నడిచినా ఏముందమ్మా ఒక అందం అనేటువంటిది ఉన్నప్పుడు దాన్ని ఇంకా కూడా పరిమళించేటట్టు చేసుకోవాలి అదేవిధంగా ఒక విద్య అనేది ఉన్నప్పుడు
దాన్ని ఎంత మనం డెవలప్ చేసుకోగలమో ఎంత దాన్ని ఎన్ని విధాలు నేర్చుకోగలమో అన్ని విధాలు నేర్చుకోవాలి అదే విధంగా ఐశ్వర్యాన్ని కూడా ఎన్ని విధాలు మనం పెంపొందించగలమో ఏ విధంగా ఉపయోగపడగలమో ఆ విధంగా చేయాలి అందుకే చెప్తాడు అందగత్య అంటే దానికి తగినటువంటి మ్యాచింగ్ డ్రెస్ అంటారు చూసారా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వచ్చేసున్నాయిలే అన్ని ఏమంటే ఏ కలర్ అయితే లిప్స్టిక్ వేసుకుంటామో దానికి తగినటువంటి కమలే పెట్టుకోవాలి దానికి తగినటువంటి చీర కట్టుకోవాలి దానికి తగినట్టు శాస్త్రమే అదే తప్పు కాదు ఏమంటే దాన్ని నేనే విమర్శించడం లేదు మెచ్చుకుంటున్నాను అన్నమాట ఎందువల్లంటే అది ఆ కళా పోషణ అలాగే ఉండాలి ఏమంటే కొంతమంది అనొచ్చు వాళ్ళు మ్యాచింగ్లు వేసుకుంటారు ఈ విధంగా వేసుకుంటారు అంత అవసరమా అంటుంటారు వీళ్ళకి అవసరం లేకపోవచ్చు వాళ్ళకి అవసరమే అంటే వీడు ఏం వేసుకున్నా వీడు బాగున్నాడు కాబట్టి వాళ్ళకి అంత అవసరమా అని చెప్పి వాళ్ళని చూసి ఈర్ష్య నీకెందుకు చేసుకోగలిస్తే నువ్వు కూడా చేసుకో ఆ విధంగా శరీరాన్ని సౌందర్యవంతంగా పోషించుకోవడం కూడా మంచిది శరీరాన్ని నీట్గా పెట్టుకోండి శుభ్రంగా అలంకరించుకోండి మంచి అందంగా తయారవ్వండి అది శాస్త్రంలో ఉండేటువంటిదే దానికేం తప్పు కాదు దానివల్ల రాజులు రాణులు అందరూ కూడా ఏం చేస్తారు ఇప్పుడు మొన్న మనం సైరంధ్రి వెళ్ళినప్పుడు సుదేష్ణాదేవి విషయం చెప్పాం కదా సుదేష్ణాదేవి వయసు ఎంత చాలా పెద్ద ఆమె కానీ ఆమె ఎన్ని రకాల కొప్పులు పెట్టుకుంటుంది ఎన్ని రకాల కొప్పులు పెడితే అన్ని రకాల పూలు ఏమైనా పుట్టిస్తానని చెప్తుంది కదా అంటే ఇన్ని రకాల కొప్పులు ఉంటాయా అంటే మనకు తెలియకపోవచ్చు ఆడవాళ్ళకి తెలుసు ఒకసారి జడ వేసుకుంటారు రెండు జడలు వేసుకుంటారు కొప్పు పెట్టుకుంటారు మళ్ళీ తల మధ్యలో ఇంకొక చిన్న జడ వేస్తారు అదే విధంగా పూలు మళ్ళీ ఒకసారి మామూలుగా పెట్టుకుంటారు ఒకసారి కిందకి వదిలేస్తారు ఒకసారి జడ గుట్టించుకుంటారు రకరకాలు అన్ని అనుభవించాలి భోగము లేని కల్మి అనుభవించాలి అయితే ఈ విధంగా ఉత్తర నడుస్తూ ఉంటే ఎందుకు వర్ణించాడు అని అంటే ఆ విధమైనటువంటి అందము ఉన్నదామికు ఆ విధమైనటువంటి అందగద్దెలు ఒక గురువు గారి దగ్గర ఎంత వినయ విధేయతలతో ఉంటారో చూడండి అది నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు ఇదే అందంగాని మనకెవరికైనా ఉంది విరాట రాజుకున్నటువంటి ఆస్తి మనకు కాని ఉంటే గురువు గారి దగ్గరికి పోయి మనం పిలిచినాం ఏమంటే ఎవడో ఒక పని వాడిని పిలిచి రే గురువు ఉంటాడు ఇటు పట్టుకోరా బాయిని అంత గౌరవం అనమాట ఏమంటే ఆ గురువు అంటే అంత గౌరవంగా పిలుస్తారు అయ్యవారు ఉంటాడు పట్టుకోరావు అనే ఒక వస్తువు ఆ పట్టుకోరాడానికి కాబట్టి గురువు గారిని ఎలా గౌరవిస్తుంది ఆయన దగ్గర ఎంత విద్య నేర్చుకుంది అర్జునుడు అంటే ఎవరు నరనారాయణుల్లో ఒక ఋషి ఆయన అర్జునుడు అంటే సామాన్యుడు కాదు నరుడు నారాయణుడు వాళ్ళలో నరుడు అనేటువంటి ఋషి ఆయన దగ్గర విద్య నేర్పించుకోవాల్సింది అంటే ఉత్తర ఎంత గొప్పది ఎంత అదృష్టవంతురాలై ఉండాలి అటువంటి ఆయన్ను సారథిగా పెట్టుకుంటున్నాడంటే ఉత్తరుడు ఎంత అదృష్టమై ఉండాలి ఉత్తరుడు ప్రగల్భాలు చెప్తే చెప్పాడు కానీ ఉత్తరుడు మహాబలపరాక్రమవంతుడు అని చిన్న ఇదేం కాదు ఆయన యుద్ధరంగంలో తెలుస్తుంది ఆయన గొప్ప విషయము కాబట్టి అలా నడుస్తూ నర్తనశాల దగ్గరకు వచ్చింది నర్తనశాల దగ్గరకు వచ్చి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆమె శరీర సౌందర్యాన్ని చెప్పాడు ఇక్కడ ఉత్తర యొక్క శరీరం ఎంత అందంగా ఉంది అని చెప్పాడు శరీరం అందంగా ఉండగానే సరిపోదు మనసు కూడా అందంగా ఉండాలి ఇప్పుడు ఆమె మనసు ఎంత అందంగా ఉందో చెప్తున్నాడు అనమాట కాబట్టి ఆమె మనసు ఎంత మంచిదో చెప్తున్నాడు మెరుగు మెగులు చొచ్చు తెరగున నా క్షమందిరము చొచ్చి తన దుగురువు కడకు అరిగి నెమ్మినిట్టులను నింది ప్రార్థన వినయ సంభ్రమములు పెనగొనంగా అప్పుడు నర్తనశాలలోకి ప్రవేశించింది ఆమె ఎలా ప్రవేశించింది ఒక మేఘం ఉందనుకోండి మేఘం లేకి మెరుగు పోయినట్టుగా అంటే మెరుపు తీగు ఉంటుంది మేఘం ఉంటుంది ఆ మెరుపు తీగ కనపడుతూ ఉంటుంది మేఘంలో అదృశ్యమైపోతుంది అదృశ్యమైనప్పుడు ఎక్కడికి పోయినట్టు మేఘంలోకి వెళ్ళిపోయినట్టే కదా కాబట్టి ఇప్పుడు దాకా మనకు మెరుపు తీగ కనపడుతూ ఉండింది మన కంటికి ఇప్పుడు కనపడటం లేదు అంటే ఏమని నర్తనశాల లోపలికి పోయిందా నర్తనశాల లోపలికి వెళ్ళి ఇచ్చటకొక కయ్యమ్మున వినయ సంభ్రమములు వెనుకొనంగా నేరుగా పోయేసేటప్పటికి ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ అవును బృహన్నల అంటే ఆయన ఒక్కోసారి చెప్తాం ఆమాను ఒక్కోసారి చెప్తాం అంటే రెండు చెప్పాలి కాబట్టి ఆ బృహన్నల అనేటువంటి రూపం ఆడా మగ కాదు కాబట్టి అట్లా చెప్పాలి తర్వాత పోయేసి గురువు గారికి నమస్కారం చేసి గురువు గారికి నమస్కారం చేసిన
ఆశీర్వచనం చేసి దమ్మ కూర్చో ఏ సంగతి అన్నాడు. అంటే అర్జునుడు అలా స్థిమితంగా మాట్లాడతాడు అన్నమాట. ఏం పొంగానే ఏం చెప్తుందంటే నమస్కారం చేసి గురువర్య మా అన్న భూమింజయుడు ఉన్నాడు. మా అన్నగారికి మంచి పరాక్రమవంతుడు ఆయన. ఆయనకు ఒక మంచి సారథి ఉన్నాడు. ఒక యుద్ధంలో ఆ సారథి మరణించాడు. సారథి మరణించిన తర్వాత ఇప్పటి వరకు ఆయన సారథిని పెట్టుకోలేదు. సారథిని పెట్టుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన. అందువల్ల మా అన్నకు సారథి లేడు. ఈయనకేం అర్థం కాలేదు. వాడు అన్నకు సారథి లేకపోతే ఈయనకేమి? కాబట్టి అట్ట మాట్లాడుతున్నామే, మా అన్నకు సారథి లేడు, అది ఎట్లుండా? సరేలే, మా అన్నకు సారథి ఉన్నాడో లేడో అది అనవసరం, మళ్ళీ చెప్తాను. అంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అనమాట. అంటే ఏంద్రా ఈ అమ్మాయి మాట్లాడుతుంది అనిపిస్తుంది ఆ యొక్క బృహన్నలకు. కౌరవులు వసులం బట్టిరని కూయి వచ్చిన అన్న సన్నద్ధుడై వెనుకందగుల సమగట్టి సారథ్యము చేయువాడు లేమికి విషాదం పునుందిన. మన ఉత్తర వైపు మన నగరానికి ఉత్తర పక్క ఉండేటువంటి ఆవులన్నీ కూడా ఎవరో కౌరవులు వచ్చి తోలుకపోతున్నారట. అక్కడ గోవుల అధ్యక్షుడు వచ్చి మా అన్నకు చెప్పాడు. అన్నకి చెప్పిన తర్వాత అన్న సర్వసన్నద్ధుడై పిరాడు ఇత్తానికి పోరని. కానీ తగిన సారథి లేదు. సారథి లేక ఆయన విషాదాన్ని పొందుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు. నీ కందువ సైరంద్రి చెప్పినం ప్రియం మంది నిన్ను తోడ్తేర నన్ను పనిచిన నేను నీ పాల నాకు చనబు కలుగుటం చేసి. సైరంద్రి ఏం చెప్పిందంటే బృహన్నల బాగా సారథ్యం చేస్తాడు, నేను చూస్తున్నాను ఆయన చాలా పరాక్రమవంతుడు, మంచి మంచి యుద్ధాల్లో అర్జునుడికి సహాయం చేసి ఉన్నాడని చెప్పింది. అప్పుడు అన్నగారు ఏం చెప్పాడంటే పోయి పిలుచుకోరాండి బృహన్నలు అన్నాడు. అప్పుడు అన్న నేను వెళ్ళి పిలుచుకొస్తాను, నేను అన్నగారి నేను బృహన్నల దగ్గరికి వెళ్ళి అన్నగారి మాటగా చెప్పి నేను పిలుచుకొస్తానని చెప్పాను. ఎందువల్లంటే నాకు చనువు గలుగుటం చేసి, నీ దగ్గర చనువు నా అంటే స్వతంత్రంగా మాట్లాడగలను. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, గురువు గారి దగ్గర అంత మాత్రం స్వతంత్రంగా మాట్లాడలేకపోతే విద్య రాదు. గురువుగారు అక్కడ ఉండగానే గడగడ గడగడగడ వణుకుతూ దండం పెట్టి భయంతో ఉండిపోతుండే అనుకో విద్య నేర్చుకుంటారు. ఇంకా ఒక డాక్టర్ దగ్గర కానీ ఒక గురువు దగ్గర కానీ ఫ్రీగా మాట్లాడాలి. డాక్టర్లు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళని చూస్తే వీడు దడుచుకొని ఉండే వ్యాధి కూడా చెప్పరు అనమాట భయానికి. అట్లా ఉండకూడదు. వాళ్ళతో మర్యాదగా మాట్లాడినప్పుడు వాళ్ళు తమ మనసు విప్పి ఉండేటువంటి వ్యాధిని చెప్తారు. అదేవిధంగా గురువు కూడా కొంచెం ఫ్రీగా ఉంటే వాళ్ళు విద్య నేర్చుకునేటప్పుడు డ్యాన్స్ వేయాలి కదా, ఏమే గురువుని చూసి దడుచుకుంటుంటే ఆమె డ్యాన్స్ ఏమి వేస్తుంది, వణికిపోతుంటుంది అనమాట. కాబట్టి విద్య నేర్పించేటువంటి వాడు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. కొంతమంది ఉపాధ్యాయులు ఈ కాలంలో కలియుగంలో ఈ స్టూడెంట్స్తో ఎక్కువ స్వతంత్రంగా ఉంటున్నారు అనమాట, అది తప్పు. ఏమంటే ఇక్కడ చనువుగా ఉండమన్నాను కదా అని చెప్పి ఈ చనువును విపరీతార్థాలు చేసుకుని ఆ విద్యార్థినులతో ఎక్కువ చనువుగా ఉండి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని ప్రయత్నం చేసేటువంటి మహాగురువులు కొంతమంది ఉన్నారు. మహానుభావులు వాళ్ళు, పూర్వజన్మలో కీచుకులు అన్నవాడు, ఉపకీచుకులు ఉన్నారే. మన వలరుడు చనిపోయాడే, ఆ ఉపకీచుకులే ఇటువంటి మహానుభావులుగా పుట్టుంటారు అన్నమాట. అది కాదు, మన విద్యార్థిని మన శిష్యురాలు అంటే బిడ్డతో సమానంగా చూడాలి. బిడ్డతో సమానంగా చూస్తూ ఆదరిస్తూ వాళ్ళకి విద్య చెప్పాలి. అంటే ఏమని, ఇంటి నుంచి బిడ్డలు విద్యాలయాలకు వచ్చినప్పుడు ఇంటి దగ్గర కంటే విద్యాలయాల్లో హాయిగా ఉంది, తల్లిదండ్రుల కన్నా కూడా గురువు బాగా చూసుకుంటున్నాడనే భావం బిడ్డలకు కలగాలి. అంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా, కాబట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి విద్యాలయానికి వచ్చినటువంటి ఆ బిడ్డలను ఆ గురువు తల్లిదండ్రులను కూడా మరిపించే విధంగా చూడాలి. ఒక రాక్షసుడి మాదిరి చూడకూడదు, తరువాత దైవం. కాబట్టి ఇటువంటి ప్రధానమైనటువంటి స్థానంలో ఉండేటువంటి గురువులు ఎలా ప్రవర్తించాలో చూడండి. ఇప్పుడు బృహన్నలు అదే చెప్తున్నారు. ఏమంటే చనువుతాము స్వతంత్రంగా చెప్తుంది, మీతో చెప్తున్నాను, మీరు రాండి, మీరు వచ్చేసి ఆ సారథ్యం చేయండి అంటే ఆయన కోపడలేదు.
telema bodhamu lekunnadu anamata adi aa chanuvu aa swatantram adi undali gaani aa prema abhimanam undali gaani viparitharthalato undetuvanti prema undakoddu ippudu andaru kuda aa vidhanga vidyarthinuluga undetuvanti vaallanu vere drushtito chusi ee guruluga undetuvanti vaallu guruvu anetuvanti arthani padaniki kuda arthani vyartham chestunnaru anamata కాబట్టి అలా చేయకూడదు ఈ ఇక్కడ బ్రహ్మణల దగ్గర ఇంత స్వతంత్రంగా ఆ అమ్మాయి ఎంత స్వతంత్రంగా ఉంటే వచ్చింది ఆ అమ్మాయి రాబోయే ముందు వర్ణించాడు చూసావా ఎందుకు వర్ణించాడు అంత అందంగా ఉందని చెప్పి అంత అందంగా ఉండేటువంటి అమ్మాయిని కూడా తాను బిడ్డ మాదిరి చూసుకోవాలి అంతేగాని వేరే విధంగా చూడకూడదు ఆ భావంతో బ్రహ్మణల ఏమంటున్నాడంటే ఈయన మన ఉత్తర చెప్పింది మీ దగ్గర నాకు ఎక్కువ చనువు ఎక్కువ కాబట్టి నేను తీసుకొస్తాను మా గురువుని అని చెప్పి నేను వచ్చేసాను ఇప్పుడు నీ పెంపునం ప్రకటంబుగా అది ఉత్తర కుమారునకు రథంబు గడపనీయకుని ఈ ఆపద తలంపవలయు ఇప్పుడు చెప్తుంది ఆమె ఎట్లయినా సరే మా ఉత్తర కుమారుడికి నువ్వు సారథ్యం చేయాలి సారథ్యం చేసి ఈ ఆపద నుంచి గట్టెక్కించాలి అంటే కౌరవ సైన్యం అంతా వచ్చి పడిపోయింది కాబట్టి జాగ్రత్తగా మా అన్నగారిని తీసుకెళ్లి యుద్ధం చేసి ఆ కౌరవ సైన్యాన్ని మరలించి ఆవులు తోలుకుని రావాల్సింది మా నాన్నగారు వాళ్ళు కూడా లేరు ఇప్పుడు కాబట్టి ఈ ఆపద నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది ఇప్పుడు నువ్వు ఉంటేనే రథం జరుగుతుంది రథం పోతేనే ఆయన యుద్ధానికి పోతాడు కాబట్టి కీలక పాత్ర నువ్వు పోషిస్తున్నావు నేను వచ్చి మీకు చెప్పాను కాబట్టి నా మాట తప్పకూడదు ఎలాగైనా తీసుకొస్తానని నేను చెప్పాను ఇట్లొడంబడక తగ్గుట నా వలని వాత్సల్యము కొరత పరచుట ఎనిడ ఆ ముద్ది అపలుకులు ముద్దు చేసి మీరు కాని ఇప్పుడు రాకపోతే ఆమె చెప్తుంది నా మీద మీకు ప్రేమ లేనట్టే నా మీద వాత్సల్యం లేనట్టే నా మీద అభిమానం లేనట్టే మీరింత అభిమానంగా నన్ను చూస్తుంటారు కదా నేను ఇంత అభిమానంగా మిమ్మల్ని గురువుని గౌరవిస్తుంటాను కదా ఇప్పుడు నా మీ మాట అంతా నేను ఇప్పుడు వింటుంటాను కదా మీరు చెప్పినట్టు ఇప్పుడు నా మాట ప్రకారం మీరు రావాలి మీరు కానీ రాకపోతే నా మీద మీకు వాత్సల్యం లేనట్టేను అని అప్పుడు ఆ ఉత్తర మాట్లాడే ముద్దు ముద్దు మాటలకు ఆయనకి ఎట్టుందంటే ఎంత సంతోషంగా ఉందంటే మన బృహన్నలకు ఆయన అంటున్నాడు నగుచు బృహన్నల ఇట్లను అప్పుడు చిరునవ్వు నవ్వాట చిరునవ్వు నవ్వి చెప్తున్నాడు జగదీశ్వర పుత్రి నాకు సారథ్యమునే పుగలది మీ మాటకు నేమి కులంగా వెరదు పోదము మీద నట్లు అట్లుండెన్ ఉత్తర నువ్వు చెప్తున్నావే గాని నేను రథం తోలగలను నీ మీద నాకు అభిమానం ఉండొచ్చు నా మీద నీకు గురువు అనేటువంటి గౌరవం కూడా ఉండొచ్చు అన్నీ పక్కన పెట్టు నువ్వు రథం తోడడానికి పోమంటున్నావే నా చేతోత్సాలు ఏమో మాకు అవన్నీ తెలియదు నీకు చేతొచ్చని అనుకుంటున్నావు సైలెంట్గా చెప్పింది నువ్వు బాగా రథం తోలుతావట కాండవనం దహించేటప్పుడు కూడా దేవేంద్రుడి కుమారుడైనటువంటిది ఇంద్రుడి యొక్క అర్జునుడి యొక్క రథం కూడా నువ్వు తోలేవట అవన్నీ మాకు తెలియదు నువ్వు నాట్యం బాగా నేర్పిస్తున్నావు నువ్వు ఈ రథం కూడా బాగా తోలుతావని తెలిసింది మాకు విజయం లభిస్తుందనే ఆశ మాకున్నది మా కోరిక తీర్చాలి నువ్వు రావాలి అని చెప్పింది అప్పుడు సరే నీ మాటకి నేను ఎదురు చెప్పలేను నువ్వు ఎదురు చెప్పేటట్టు మాట్లాడుతున్నావా ఏ సందు పోకపోతివి పొదంపా ఎట్టయితే అట్ట ఉంది నా చేతనైతే తోలుతాను చేత కాకపోతే పగ్గాలు వదిలేస్తాను అన్నాడు బృహన్నల నువ్వు పగ్గాలు వదిలేస్తావో తోలుతావో నాకు సంబంధం లేదు మీరు మాత్రం వచ్చి రథంలో కూర్చొని సారథ్యం చేయాల్సిందే అని ఉత్తరం అన్నది సరే పమ్మా నీతో ఏం చెప్తాను నీతో ఎగలేదు నేను పొదంపా అని చెప్పి బయలుదేరాడు భవదీయ ప్రార్థన చేసి దివిరి పరమ దుష్కుర దుష్కరములు తీర్చి అయిన ఉత్సవమున నించెద సారథ్య విధం ఒకడనగ నేలయం భుజవదన దారిలో పోతున్నారు ఇద్దరు పుత్ర నా మీద ఏమిటి నీకు నమ్మకం నేను ఫేడినైపోతానే నేను ఎంత వెళ్తానబ్బా అన్నాడు మాకు తెలుసులే నీ సంగతి అంతా నువ్వు మాకు సైరంధ్రి చెప్పేసింది నువ్వు రథంలో నువ్వు అర్జునుడికి కూడా చాలా చాట్లు సార్లు విజయాన్ని లభించేటట్టు చేసి ఉన్నావట మాతో అబద్ధాలు చెప్తావు నువ్వు అని ఉత్తరం అన్నది అప్పుడు బృహన్నలు చెప్తున్నాడు నాయన నువ్వు చెప్పావు కాబట్టి అంటే కాబోయే కోడలామే అభిమన్యుడికి కాబోయే భార్య ఆ విషయం అర్జునుడికి తెలుసు అన్నమాట ఎట్టయినా కోడలు చేసుకోవాలి అనుకో ఉన్నాడు మనసులో అప్పుడు చెప్తున్నాడు అమ్మా భవదీయ ప్రార్థన చే నువ్వు ఇంత ప్రేమగా నన్ను పిలిచావు కాబట్టి తప్పకుండా పోతాను తల్లి పోయి సారథ్యం చేస్తాను
పరమ దుష్కరములు తీర్చి ఎంత కష్టమైనా సరే ఈ సారథ్యం అనేటువంటిది చేసి అయిన ఉత్సవమున రించెద సారథ్యపిదం ఒకడన గణేలయంభుజవదన. సారథ్యం అనేది ఏముందమ్మా, యుద్ధం కూడా చేస్తాను పో, నేను యుద్ధం కూడా చేసి నీకు విజయాన్ని లభించేటట్టు చేస్తాను అంటే జరగబోయేది నిజం చెప్పేస్తున్నాడు ఆయన. యుద్ధం కూడా చేసి నువ్వింత ఆనందంగా నన్ను నమ్ముకోనున్నావు కాబట్టి నీ సంతోషం కోసంగా ఒక సారథ్యమే కాదు, యుద్ధం కూడా చేసి ఆ కౌరవ సైన్యాన్ని అంతా ధ్వంసం చేసి విజయంతో తిరిగి వస్తావు చూడు నువ్వు అని చెప్పి ఆమెకు ఉత్సాహంగా చెప్పాడు. అనుచు సంగీత నిలయంబు వెలబడి సలీలంబుగా మెత్త మెత్తన నడదెంచు మత్త శుండాలంబునంబోలే అని మాట్లాడుకుంటూ ఆ యొక్క ఆ నర్తనశాల నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి అలా మాట్లాడుకుంటూ మత్త శుండాలంబులీలా మదించినటువంటి ఏనుగు నడిచినట్టుగా నడుస్తున్నట్ట బృహన్నల నడుస్తూ మెల్లమెల్లగా నడిచి వచ్చాడు. అంటే వేగంగా రావడంలే, పేడి రూపంలో ఉండే అట్టా గులుగుతూ ఇట్టు గులుగుతూ ఇట్టు గులుగుతూ వస్తున్నాడు, ఇంకా నటిస్తున్నాడు అనమాట ఆయన. అప్పుడు అనుచు అరుగు తెంచు బృహన్నలనంతదంతగని నృపాలసుతుందను గాలవమున. నేరుగా ఉత్తరుండే దగ్గరికి వచ్చేసాడు. అంత దూరంలో బృహన్నలు ఉన్నాడు, ఇక్కడ ఉత్తర కుమారుడు ఉన్నాడు. చూసి కౌరవులతో డకయ్యంబు కలిగే నాకు కడగినే దురథం మీవు గడుపవలయు. బృహన్నల ఈరోజు కౌరవులతో యుద్ధం వచ్చింది నాకు, ఇక్కడ ఎవరు లేరు, కౌరవులంతా కూడా భయంకరమైనటువంటి మేటి మగవాళ్ళు, అటువంటి వాళ్ళతో నేను యుద్ధం చేయబోతున్నాను, నువ్వు నాకు రథం దోరాలి ఈరోజు అన్నాడు. అంటే వేరము రా తొందరగా, ఏందా నడక, నిదానంగా నడుస్తున్నా, లేని గులుగుతూ గులుగుతూ నడిస్తే నువ్వు ఎప్పుడు రథం దోలేదు, వచ్చేసేయి తొందరగా అన్నాడు. వేరము మై మారు తోడి దేరెక్కుము, వెంటనే కవచం వేసుకో, కవచం వేసుకో, రథం ఎక్కు. తెమ్ము తప్ప కృంక దీరదు నీకు వేరము మై మరబు తొడి తేరెక్కుము తప్పన్ కృంక దీరదు నీకు సైరంధ్రి చెప్పే నీదకు బీరమ్ములు పెంపులావు ఎరవును మాకు. రాజం ఆలోచిస్తున్నావు అన్నాడు. ఆయన ఏదో ఆలోచిస్తుంటే మాకు తెలుసులేవయ్యా నీ సంగతి, నువ్వు మంచి బలపరాక్రమవంతుడు అని అన్ని సైరంధ్రి చెప్పిందిలే, ఇక్కడ నువ్వు ముందు రథం సిద్ధం చేయి అన్నాడు. అన్నప్పుడు అనుట యువ అటపాట గల ఎప్పటికి నన్ను కోరి పిల్ల పంచినదకుగా. ఆయన అలా కులుగుతూ కులుగుతూ నడుస్తూ అది కాదండి అంటూ వచ్చాడు. ఉత్తరుడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఏమంటే నన్ను మీరేదన్నా ఆటపాట నేర్పిమంటే నేర్పిస్తాను, కానీ నేను రథం దోలమంటే నేనేం దోలుతాను, నాకేమొచ్చు రథం అన్నాడు. రాజనందన నేనేందో లేదు రథాన్ని, నేను నడవడమే నీకు నచ్చలేదే, ఇంకా రథం దోలితే ఏమి నస్తుందయ్యా, కాబట్టి నేను పేడిని, నేను రథం దోలలేను, నేనేదో ఆడవాళ్లకు నృత్యం చేసుకుని బతికే నేర్పి బతికేవాడినే గాని యుద్ధరంగం అంటే అమ్మో నాకు చాలా భయం, అయ్యో నేను పోలేను, కాబట్టి ఎవడన్నా మగవాడుంటే మంచి మేటి మగడుంటే వాడిని పెట్టుకో రథాన్ని దోలేదానికి, కానీ నా వల్ల కాదు, పురంజయ భూమింజయ అని చెప్పి నమస్కారం చేశాడు. అప్పుడు అని నవిని వైరాటి కిరీటి గిట్లనే, ఓహో నువ్వు బాగా నటిస్తున్నావు కదా బృహన్నల, నీ చేత కాదు, నేనేమి చేత కాని వాడిని, నాకు అసలు అమ్మో రథం దోరడం అంటేనే భయం అంటున్నావే. ఖండవ మేర్చునప్పుడు తగం రథచోదక వృత్తి సల్పి, నీ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా, ఖండవ మేర్చునప్పుడు తగం రథచోదక వృత్తి సల్పి ఆ ఖండల సూతి కింజయము గల్గను నచ్చిన జట్టి బుద్ధియు. ఖండవ దహనం చేసినప్పుడు ఆ ఖండల సూతికి ఆ దేవేంద్రుడి యొక్క కుమారుడైనటువంటి అర్జునుడికి రథం తోలు మావు, రథం తోలి ఆ ఖండల సూతికి చెయ్యముగల్గను నచ్చిన జట్టి బుద్ధియు, ఆయనకు విజయాన్ని లభించేటట్టు చేశావే, ఆ అర్జునుడికి విజయాన్ని లభించేటట్టు చేశావు అంటే అప్పుడు యుద్ధం ఎవరితో జరిగింది, దేవతలతో జరిగింది. దేవతలతో అర్జునుడు యుద్ధం చేసినప్పుడు ఆ దేవతలందరినీ కూడా జయించేటట్టు చేసి ఆ విధంగా ఆ దేవతా సమూహంలో కూడా
రథాన్ని బాగా నడిపినటువంటి వాడివై ఏ ఇబ్బందులు లేకుండా అర్జునుణ్ణి రక్షించి ఆయనకు జయాన్ని కలిగేటట్టు చేశావు నువ్వు. ఆ బుద్ధి ఇప్పుడేమైంది? ఆ తెలివితేటలు ఇప్పుడు ఎట్టుపోయినాయి? బుద్ధియం దండితనంబు, ఆ రోజు నువ్వు నన్ను నడిపినటువంటి నేర్పు, ఆ పరాక్రమం నీ జడ తగ్గనే. నీకేమన్నా తగ్గిపోయినాయా ఇప్పుడు? అప్పుడు ఇట్లే ఉన్నావు, అప్పుడు అట్టే ఉన్నావు, ఇప్పుడు ఇట్టే ఉన్నావు. కాబట్టి అప్పుడున్న శౌర్యం ఇంత లోపల ఎక్కడికి పోయింది నీకు? తగ్గనే నా దశ మైత్రి బింబు. ఆ అర్జునుడి మీద నీకెంత అభిమానం ఉందో అంత ప్రేమను నా మీద పెంచుకో. ఇప్పుడు రథంలో ఎక్కేవాడిని నేను, ఆ రోజు నీ రథంలో ఎక్కింది అర్జునుడు. అర్జునుడు నేనే అనుకో. అర్జునుడితో పాటు నువ్వు ఎక్కడికి తోలేవు రథాన్ని? దేవేంద్రాదులతో యుద్ధం చేపించావు, దేవేంద్రాది దేవతలతో యుద్ధం చేసి గెలుచుకొని వచ్చారు మీరు. అదే విధంగా ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి కౌరవ సమూహాన్ని చీల్చి చండాడి ఆ ఆవులన్నింటినీ కూడా మళ్ళించుకుని విజయ పతాక ఎగరవేస్తూ రావాలి మనం ఈ నగరానికి అని చెప్పన్నాడు. కొండొక మాట దక్కు రణోత్సహనం అది కాదు మహారాజా అన్నాడు. నువ్వు ఇంక మాట్లాడద్దు, నువ్వు ఎదురు చెప్పద్దు. కొండొక మాట దక్కుము, ఇంకొక మాట మాట్లాడద్దు నువ్వు. రథం సిద్ధం చేయి, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు అన్నాడు. అన్న తర్వాత అని అతని మాటకు నడ్డమాడ విరచినట్టి తరంగు భావించి, సరే మహారాజా నీకు అడ్డ అని చెప్పి అంత ధైర్యం నాకు లేదు, ఎనకేమో యుద్ధానికి పోరాడుతుంది కానీ నేరుగా పోకుండా ఒక అడ్డమాట చెప్పి పోవాలని. నువ్వు మాట్లాడద్దు, ఎదురు చెప్పద్దు, నువ్వు ముందు రథం సిద్ధం చేయి, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు అన్నాడు. అప్పుడు సరే మహారాజా మీరు ఏది మాట్లాడబోయినా మేము ఎదురు చెప్పొద్దు అంటుంటారు, సరే సిద్ధం చేస్తాను, మీ ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను అన్నాడు. ఈయ కొనుటయు అమ్మనుజేంద్ర సుతుడు దృఢతను త్రాణమతనికి తీరవనచే. వెంటనే ఏమన్నాడు? బృహందల నువ్వు రథం సిద్ధం చేయి, పరివార జనములారా వెంటనే బృహందలకు తనుత్రాణాన్ని, మంచి తనుత్రాణాన్ని తీసుకురండి అన్నాడు. కవచాన్ని, కవచాన్ని తీసుకొచ్చి ఆ బృహందలకు ఇవ్వండి అన్నాడు. తెప్పించి తొడుగు మీవని ఒప్పించిన నిట్టు నట్టు నరలుగా మై గప్పిగుని ఆ బృహన్నల ఎప్పుడు నగుపించిన చటి అపలాజనము. అప్పుడు మంచి కవచాన్ని తీసుకొచ్చి ఇచ్చారు బృహన్నల. యుద్ధానికి పోయేటప్పుడు మనం మామూలు చొక్కాలు వేసుకోపోతే కుదరదు, అనేక బాణాలు గుచ్చుకుంటాయి కాబట్టి మంచి కవచం ఉండాలి. అవును మహారాజు, కవచాన్ని తెచ్చి ఇచ్చేశారు ఇంత లోపల. వాళ్ళు చెప్పారు కదా వేసుకో కవచాన్ని అన్నాడు. అలాగే మహారాజా అని చెప్పి తీసుకొని ఈ అర్జునుడు ఏం చేశాడంటే దాన్ని తిరగతి ఇప్పించేసుకున్నాడు. అంటే పైకి కిందకి, కిందకి పైకి పెట్టి వేసుకొని బాగుందా మహారాజా. ఆడవాళ్ళందరూ నవ్వుతున్నారు అన్నమాట. పెద్ద కదా మనం చొక్కా తిరగతి ఇప్పించేసుకున్నా, కనీసం గుండీలు వరుస కూడా పై గుండి కింద గుండి వేసుకున్నా కానీ చూసిన వాళ్ళు నవ్వుతారు, ఏం చొక్కా అట్టేసుకున్నావే అని చెప్పారు. ఈయన కవచాన్నే తిరగతి ఇప్పించేసుకున్నాడు, బాగుందా మహారాజా అన్నాడు. నేను చూశాడు ఉత్తరుడు, బాగుందే లే, కవచం వేసుకునేది కూడా తెలియదే నీకు బృహందలా, నా ప్రాణానికి నువ్వు తయారైనవయ్యా అని చెప్పన్నాడు. ఆడవాళ్ళందరూ పకా పకా నవ్వుతున్నారు. ఉత్తరుడు సత్వరంబుగా, ఇప్పుడు పోయే పనేంది, ఎంత వేగంగా వాళ్ళ ఆవులు ఎంత దూరం తోలుకపోయినారో ఏమో, అక్కడ మేము యొక్క సారథిని ఎత్తుక్కునేటట్టు ఎంతసేపు అయింది, ఎలాగో నిన్ను సెట్ చేసి తీసుకువచ్చారు, నీకు యొక్క కవచాన్ని ఇస్తే నువ్వు తిరగతి ఇప్పించేసుకోవడం, బండి ఎక్కడ ఇట్టేనా ఇట్టుకోవడమేనా అంటే నేనేం చెప్పేది, రాయిట్ట అన్నాడు. వచ్చిన తర్వాత ఉత్తరుడు సత్వరంభుగత తనువున మరువు తొడగి తాను రుజ్జోదాత్తం వగు కంకటమిడి చిత్తము పసిగ్రం మరిం పచిడి ముడి పడగన్ నేనేస్తా నీకు చేత కదా పాదు కదా అని చెప్పి ఆ కవచాన్ని తీసి మామూలుగా వేసేసాడు. ఉత్తరుడే తొడిగాడప్ప. ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఒక దైవరహస్యం. ఎప్పుడైనా సరే మహాయోధుడుగా ఉండేటువంటి వాడు, అంటే త్రిలోక వీరుడుగా ఉండేటువంటి వాడు యుద్ధరంగానికి మొట్టమొదట పోయేటప్పుడు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోతాం, యుద్ధంలో మన కవచాలు తెగిపోతుంటాయి, మళ్ళీ వేసుకుంటుంటాం, మళ్ళీ చేస్తుంటాం, అవన్నీ లెక్కకి రావన్నమాట. ఒక శుభముహూర్తంలో యుద్ధరంగం అంటూ బయలుదేరినప్పుడు కవచాన్ని తనే వేసుకొని బయలుదేరకూడదు. రాజాధిరాజులుగా ఉండేటువంటి వాళ్ళు యుద్ధరంగానికి మొట్టమొదట బయలుదేరేటప్పుడు, తర్వాత అర్జునుడు మళ్ళీ కవచాలు ఆయన వేసుకుంటాడు, ధర్మరాజు ఆయన వేసుకుంటాడు, అది కాదు. అక్కడ మొట్టమొదట ఈ 12 సంవత్సరాలు ఈ అజ్ఞాతవాసం అంతా పూర్తయిపోయి శుభముహూర్తంలో మొట్టమొదట ప్రారంభించబోతున్నాడు కదా యుద్ధానికి, తర్వాత యుద్ధాలు జరిగినప్పుడు చేసినప్పుడు వాళ్ళే వేసుకుంటూ పోతుంటారు అన్నమాట.
ఒక ఉదాహరణ చెప్తాను మీకు వినండి. ఇప్పుడు గృహప్రవేశం జరుగుతుంది, కొత్తగా ఇల్లు కట్టుకున్నాము. కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం జరిగేటప్పుడు మొట్టమొదట అడుగు ఆ ఇంటి ఇల్లాలి చేత పెట్టించి లోపలికి తీసుకెళ్తారు. అంటే ప్రతిరోజు ఇల్లాలి లోపలి అడుగు పెట్టాలంటే ఇంక అయ్యే పని అనేది కాదన్నమాట. ప్రతిరోజు ఇంకెవరన్నా వస్తుంటారు పోతుంటారు. ఒక పని ప్రారంభించేటప్పుడు మొట్టమొదట ఒక శుభముహూర్తంలో ప్రారంభిస్తాం. ప్రారంభించినప్పుడు ఆ ఇల్లాలు ముందు అడుగు పెట్టాలా అంటారు. ఇల్లాలు ముందు అడుగు పెట్టాలా అని చెప్పినప్పుడు ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి ఆ చేత కుడికాలు లోపలికి పెట్టించి తీసుకువస్తారు. కుడికాలు లోపలికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అంతే, ఆ రోజు అయిపోతుంది. ఇంకా రోజు ఉదయం లేచి తలుపు తీసినప్పుడల్లా ఇంట్లోకి రావాలి అన్నప్పుడు ఆమె రావాలి, పోవాలన్నప్పుడు ఆమె పోవాలంటే కుదరదు కదా. ఇంకెవరో వస్తుంటారు పోతుంటారు అక్కడ. ఆ విధంగా ఒక మహాసంగ్రామానికి పోయేటప్పుడు మొట్టమొదట ఈయన సారథ్యం రథం ఎక్కబోతున్నాడు. ఎవరు? పార్థుడు. పరవాళ్ళ కౌరవీరుల సంగతి పక్కన పెట్టండి, ఈయన దేవేంద్రాదులందరినీ ఈశ్వరుని కూడా జయించి వచ్చినటువంటి మహాయోధుడు ఈయన. ఈయన పోతుంటే ఆయనే అన్ని వేసుకుని ఆయనే అన్ని పెట్టుకొని పోతే అది కొంచెం బాగుండదు అనమాట. అది రాజధర్మం కాదు. అందువల్ల నేనేం చేశాడు, నాకు కవచాన్ని మీరు తొడగండి అంటే తొడగుతారు. అక్కడ నోరు మూసుకొని వేసుకోబోయా నువ్వు అని చెప్పి అంటారు అనమాట. అంటే బ్రహ్మంలో ఉండే పాత్ర అటువంటిది, ఆ సేవకుడిగా ఉన్నాడు కాబట్టి ఎట్లా చేయాలా అని చెప్పి తిరగదిప్పించేసుకున్నాడు. తిరగదిప్పించేసుకునేటి చేత కాదని చెప్పి అప్పుడు ఉత్తరుడు వచ్చి సరిగా వేశాడు అనమాట. అయిపోయింది అక్కడ. తర్వాత మళ్ళీ ఆ జమ్మి చెట్టు దగ్గర నుంచి పోయేటప్పుడు ఆయనే వేసుకుంటాడు. ఎవరు? అర్జునుడే వేసుకోపోతాడు. అక్కడ ఎవరు చేయరు అనమాట. తర్వాత యుద్ధాలు ఎక్కడైనా వేసుకోవచ్చు. ప్రారంభంలో ఆయన యొక్క దీక్ష పూర్తి అయిపోయిన తర్వాత మొట్టమొదట బయలుదేరబోయే సందర్భం అనమాట ఇది. అందువల్ల ఇప్పుడు పోయేటువంటిదా సారథ్యంగా పోతున్నాడు, సారథిగా పోతున్నాడు. ఎట్లా పోయినా అక్కడ యుద్ధం ఎంత ద్వారానే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటూ ఆయన ఆలోచించి తిరగదిప్పించేసుకున్నాడు. ఆయన ఉత్తరుడే వచ్చి సాక్షాత్తు నీకు చేత కాదు పాత కాదు, కవచం కూడా వేసుకోలేవు, నువ్వే యుద్ధం చేస్తావు, ఇటువంటి వాళ్ళందరూ నాకు దొరికారు, అయినా నువ్వు తప్ప ఇంకోరు ఉన్నారులే. లేదు లేదులే బృహందలా, నువ్వు చాలా గొప్పవాడివి, అటు అయితే నువ్వు వేరే వాడిని చూసుకోవాలి అంటున్నాడు ఈయన. లేదు లేదు, నువ్వు ఆఖండు కుమారుడైనటువంటి ఇంద్రుడిని కూడా, నువ్వు ఇంద్రుడి కుమారుడైనటువంటి అర్జునుడిని కూడా జయింపు చేసిన వాడివి కదా, ఇబ్బంది లేదులే, నేను వేస్తారా నీకు అని చెప్పేసి శుభ్రంగా కవచాన్ని వేసేసాడు. కవచాన్ని వేసేసి ఆయన ధరించేసుకున్నాడు. కవచాలన్నీ కూడా ఎవరు? ఉత్తరుడు. సత్వరంభుగత తను మరపుదొడిని తాను హృద్యోద తంబగు కంకటమిడి చిత్తము పశీగ్రం మరింప చిడి ముడిపడగన్ బృహన్నల అవలోకించి. ఆ విధంగా బృహన్నల కవచాన్ని ధరించేశాడు. తర్వాత ఉత్తర కుమారుడు కూడా, ఆయనకు ఉత్తర కుమారుడికి అలంకారాలు చేసేవాళ్ళు అక్కడ ఉంటారు. ఏమయ్యంటే రాజులుగా ఉండేటువంటి వాళ్ళు కనీసం కిరీటాలు పెట్టుకోవడం, భుజకీర్తులు పెట్టుకోవడం ఇవన్నీ వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళకి అన్నీ తయారు చేసి పెట్టేవాళ్ళు పక్కన మేకప్ మ్యాన్లు ఉంటారనమాట. వాళ్ళు చేసేస్తున్నారు, ఆయనకు సిద్ధంగా చేసేసుకున్నాడు. బృహన్నలకి ఈయన చేతులకు ఉండాలి ఈయనే కవచాన్ని. అంటే మామూలుగా ఎవరో ఒకరిని పిలిపి చక్రవాయనికి కవచం బాగేయండియా అని చెప్పచ్చు ఎవరు? ఉత్తరుడు. కానీ ఈయనుండే తొందరలో, ఈయనుండే హడావుల్లో మళ్ళీ ఇంకొకరిని పిలిచి వాడు మళ్ళీ తప్పేసి మళ్ళీ ఇవన్నీ ఆలస్యం అయిపోతుందని ఆ హడావుల్లో ఉన్నాడు. ఆ తొందరలో పోయి ఈయన వేసేసాడు అనమాట. అంటే రాజాతిరాజుగా ఉండేటువంటి వాడు ఒక సారథికి కవచం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అదే అర్జునుడు ఆ రథికుడిగా ఉంటాడు, ఆయన సారథికి కవచం అర్జునుడు వేస్తాడా లేదు? దుర్యోధనుడు వేస్తాడా? ధర్మరాజు వేస్తాడా? ఎవరు వేరు? కానీ ఇక్కడ దైవ నిర్ణయం ప్రకారం జరిగింది అనమాట. ఏమి అంటే లెక్క ప్రకారం ఆయన సారథైనా ఈయన రథికుడైనా రాబోయేటువంటి యుద్ధంలో ఈయన రథికుడు అవుతాడు, ఈయన సారథి అవుతాడు. కాబట్టి ఇది దైవ నిర్ణయం ప్రకారం వాళ్ళు దైవాంశ సంభూతులు కాబట్టి ఆ విధంగా జరిగింది. అప్పుడు ఉత్తరుడు అంటే ఆ హడావుళ్ళో, నువ్వు కాదు నేను వేసేస్తలేరా ఎందుకు నీకు ఆలస్యం అని చెప్పి వేసేసాడు అనమాట. అయిపోయింది. అప్పుడు బృహన్నల సాయి చూశాడు. బృహన్నల సాయి చూసి చెప్తున్నాడు, హయముల పూన్పుము రథమున రయమున సిడమెత్తుమి బుడ రాబలయును గోచయముగొని అశ్వదీయ విజయం అభినందింపురము జనులు ఎదురుకొనన్. వెంటనే రాజాజ్ఞ చేశాడు, బృహన్నల త్వరగా రథాన్ని సిద్ధం చేయి, గుర్రాలు కట్టి రథాన్ని సిద్ధం చేసేసేయి, పురజనులందరూ కూడా ముత్తైదులు పురోహితులు వాళ్ళందరూ కూడా మనకు ఆశీర్వచనాలు చేసేదానికి ఎదురుగా రమ్మని చెప్పండి అని చెప్పన్నాడు. అన్న తర్వాత
అనినా నీవేమి పరిచిన ఎట్ల చేయవలయు నీవున్న ఎడనుండవలయు నీవు సన్నజస జనవలయు నా శక్తి ఎరిగి పంచి పనిగుని కడివిమై పగరగలు. అప్పుడు ప్రహ్లాదులు చెప్పాడు, మహారాజా నీ దగ్గరే ఉంటాను, నువ్వేం చెప్తే చేస్తాను, నీను అనుసరించే ఉంటాను, నువ్వు తప్పకుండా యుద్ధరంగంలో జయిస్తావు, విజయం నీకు లభిస్తుంది అని చెప్తూ ఆ రథాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళాడనమాట. పోయి అని పలుకుచు మనంబర ముదంబదవ ఆ ధనంజయుండు పోయినాడు. మంచి రథాన్ని అనుకున్నాడు, మంచి గుర్రాలు సిద్ధం చేసేసి ఆ రథాన్ని సిద్ధం చేసుకుని ఉత్తరుడి దగ్గర తీసుకొచ్చాడు. ఇంకా ఉత్తరుడు వెళ్ళి రథంలో ఎక్కాలన్నమాట. అప్పుడు ఎలా ఉన్నదయ ఆ రథం అంటే, అర్జునుడు తీసుకొని వచ్చినటువంటి రథం కాంచనమాలంకృత చెంచెత్తనులీల వెర్రయ జపదాశ్వములంబుంచి రథంబున మణివయ పంచానన కేతు వెత్తి బంధుర భంగిన్. ఆ రథాన్ని సిద్ధం చేసుకోవచ్చట. రథమంతా కూడా బంగారంతో అలంకారం చేయబడి ఉన్నది. కాంచనమాల అలంకృత చెంచెత్తనులీల మెర్రయ జపదాశ్వములంబుంచి కాంచన మాలలతో బంగారు మాలలతో అలంకరింపబడినటువంటి గుర్రాలు చెంచెత్తనులీల మెర్రయ అంటే బాగా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాయట ఆ యొక్క గుర్రాలు. ఆ గుర్రాలకు అందమైనటువంటి బంగారు ఆభరణాలన్నీ ధరింపజేశాడు. ధరింపజేసి అంటే ఒక యుద్ధానికి పోయేటప్పుడు ఏనుగులకు కానీ గుర్రాలకు కానీ వేటికారి అలంకారాలు చేస్తారు. ఇప్పుడు మన హయా వచ్చిన తర్వాత ఏనుగులు గుర్రాలు మనకు కనపడడం లేదనుకోండి, మనం ఎద్దుల బండ్లు చూస్తుంటారు. ఎద్దుల బండ్లు మామూలుగా వెళ్ళేటప్పుడు ఏదైనా పోటీలకు పోవడం కానీ ఏదైనా పండగల్లో పోయేటప్పుడు ఆ ఎద్దులకన్నిటికీ కూడా కొమ్ములకు తర్వాత మెడలో అలంకారాలని చేస్తారనమాట. చెండుల దగ్గర అంతా అలంకారాలు చేసి ఆ అలంకారం చేసినటువంటి ఎద్దుల బండి కట్టుకొస్తుంటారు, చూసారా? అదే విధంగా అప్పుడు గుర్రాలకు ఏనుగులకు అలంకారాలు చేసేవాడు. అట్లా బంగారుమయమైనటువంటి ఆభరణాలన్నీ ఆ యొక్క గుర్రాలకన్నిటి కూడా అలంకారం చేసి ఆ జవనాశ్వములు మంచి వేగవంతమైనటువంటి గుర్రాలు తీసుకొచ్చి రథానికి కట్టినటువంటి వాడై ఆ రథాన్నంతా సిద్ధం చేసి రథం కూడా బంగారంతో ప్రకాశించిపోతుంది. అటువంటి రథం మీద పంచానన్న కేతు వేత్తి బంధుర భంగిన్ జెండా శిడము అంటారు దాన్ని. ఆ జెండా మామూలుగా జెండా గడుంటుంది కదా, అది ఎలా ఉందయ్యా అంటే మణిమయ పంచానన్న కేతు వేత్తి మణులతో చెక్కబడినటువంటి ఆ ధ్వజం ఉంది. ఆ ధ్వజం మీద ఒక జెండా రెపరెపలాడుతూ ఉంది. ఆ జెండా మీద సింహం బొమ్మ ఉందన్నమాట. పంచానన కేతు, పంచానము అంటే సింహం, సింహం బొమ్మ ఉండేటువంటి ఆ గుర్తు కలిగినటువంటి జెండా ఆ టెక్యాన్ని ఆ రథానికి సిద్ధం చేశాడు. సిద్ధం చేసినటువంటి వాడై అంటే మామూలుగా రథాలు మారుతున్న గుర్తులు మాత్రం ఉండాలన్నమాట. ఏ రాజు వస్తున్నాడా అంటే ఆ రాజుకు సంబంధించినటువంటి గుర్తులే ఉంటాయి. ఇప్పుడు ఉత్తరుడు వెళుతున్నాడు అంటే ఉత్తరుడు వాళ్ళకు గుర్తు సింహం అన్నమాట. దానికి ఏంటంటే ఆ రథం మీదనే ఈ యొక్క కేతు అది పెట్టుకునే దానికి సిద్ధంగా. ఇప్పుడు మామూలుగా మనం రథం మీద పోతుంటే గొడుగులు వేసుకునే దానికి, గొడుగులు పెట్టుకునే దానికి ఏర్పాటు చేసి ఉంటారు కదా, అట్లా ఈ జెండా ఏర్పాటు చేసేదానికి కూడా వసతులు ఉంటాయన్నమాట. దాని ప్రకారం మణులతో చెక్కబడినటువంటి ఆ యొక్క ధ్వజపటాన్ని ఏర్పాటు చేశాడు. పంచానన కేతు వేత్తి బంధుర భంగిన్ అనుడు బృహన్నల ఇట్లను ఇట్లు సందాహంబు మెరిసిన సారథిందూచి యుత్తరయుం చెలులు నిట్లనిరి. అప్పుడు ఈ సన్నాహం చేసుకుని అలంకారం చేసుకుని బృహన్నలు వచ్చి రథాన్ని సిద్ధం చేసి అక్కడ నిలబడితే అప్పుడు ఈ ఉత్తర యొక్క చెలికత్తెలు ఉన్నారే వాళ్ళందరూ బృహన్నల దగ్గరికి వెళ్ళారు. పక్కనే ఉత్తరుడు కూడా ఉన్నాడు. ఉత్తరుడు నుంచి ఇంకా రథం ఎక్కుతాడు అనమాట. అప్పుడు కురుబీరుల గెలిచి తదంబరములలో చిత్రవర్ణ భాసురములుగా దరమెరిగి లోచనోత్సవకరములుగా బొమ్మ పొత్తికలకు దండి. ఈ కోరిక ఎట్లా ఉందో చూడు. మీరు యుద్ధానికి వెళుతున్నారు కదా, యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ కౌరవులందరూ యుద్ధానికి వచ్చి ఉంటారు కదా, నాకు బొమ్మ పొత్తికలు కావాలి అని అడిగింది. బొమ్మ పొత్తికలు అంటే మామూలుగా తాటాకుతో చేయబడినటువంటివి, లక్కతో చేయబడినటువంటివి, కొయ్యతో చేయబడినటువంటివి, పింగాణితో రకరకాలుగా చేయబడిన బొమ్మలు ఉంటాయన్నమాట. ఆ బొమ్మల్లో మనం కబోర్డ్లో పెట్టుకుంటాం కదా బొమ్మలు, అటువంటి బొమ్మలు ఉన్నప్పుడు వాటికి చిన్న చిన్న గుడ్డలు
పావడల మాదిరి చీరల మాదిరి ధరింపజేసేవాళ్ళు అప్పుడు. అవన్నీ పట్టుగుడ్డలుగా ఉండేవి, ముక్కలు అవన్నీ తీసి కట్టేవాళ్ళు అనమాట, బొమ్మలకు అలంకారం చేసుకునేదాన్ని. నాకు బొమ్మ పొత్తికలు కావాలి. నా బొమ్మ పొత్తికలు అంటే వాటిని కట్టుకునే దానికి మంచి పట్టు గుడ్డలు, పట్టు గుడ్డ మొక్కలు అనమాట. అవి కౌరవుల యొక్క తలలో అయితే ఉంటాయట, మంచి విలువైన గుడ్డలు. ఏమంటే ఇప్పుడు భీష్ముడు, ద్రోణుడు, తర్వాత కృపాచార్యులు, రాజైనటువంటి రాజరాజు అయినటువంటి దుర్యోధనుడు, దుశ్యాసనుడు, కర్ణుడు, వీళ్ళందరూ వచ్చున్నారు కదా, వీళ్ళు తలలో ఎందుకు పెట్టుకుంటారయ్యా, తల భాగాలు కదా కాదు వాళ్ళు పెట్టుకునేది, కిరీటాలు కదా అంటారేమో. మామూలుగా తలపాగా పెట్టుకుని దాని మీద కిరీటం పెట్టుకుంటారు. ఎందువల్లంటే ఒత్తుకోకుండా దానికి చుట్టూ ఒక గుడ్డ కట్టుకుంటారు అన్నమాట, దాని మీద కిరీటం పెట్టి గట్టిగా పెట్టుకుంటారు. ఇంకా అది కదలకుండా ఒత్తుకోకుండా దానికి కిరీటం పెట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది. అసలు మామూలుగా చూడండి, మీరు సినిమాల్లో ఎక్కడైనా చూసినప్పుడు కిరీటం పెట్టుకుంటే ఇక్కడి నుంచి రెండు గుడ్డలు ఇటు ఏలాడుతుంటాయి కిందకు. తర్వాత ఇంకా మీకు వివరంగా చూడాలి అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గమనించండి, వెంకటేశ్వర స్వామి అలంకారాన్ని గమనించండి. ఆయనకు ముందు పెట్టినప్పుడు ముందు నుంచి రెండు అంచులు వచ్చినటువంటి గుడ్డలు వచ్చి ఉంటాయి. అది శాస్త్రోక్తంగా ఉండేటువంటి ధర్మమే, కిరీటాలు పెట్టుకునే వాళ్ళకి తెలుస్తాయి. అటువంటి ఆ ఇవన్నీ కూడా తలకు పెట్టుకున్నటువంటి ఆ యొక్క టోపీలు అంటే శిరస్త్రాణాలు పెట్టుకుని దాని మీద ఏమంటే కిరీటాలు పెట్టుకుంటారు అన్నమాట. ఆ గుడ్డలు ఇక్కడ పక్కన వేలాడుతుంటాయి, సెగెక్కు లేకుండా ఇవి ఒత్తుకోకుండా ఉండేదానికి. ఆ బొమ్మ పొత్తికలకు ఆ గుడ్డలు కావాలని అడిగిందా, వాళ్ళని గెలిచేది నిజమేనా? వాళ్ళ శిరస్సుల మీద ఉండేటువంటి అవి తెస్తుంటే వాళ్ళు గమ్మనుంటారా? అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, అనుడు బృహన్నల ఇట్లను జనపాలక నందనుండు జయలక్ష్మించేకునుటే చీరలు తెచ్చుట పని ఏయట చూడుడెల్ల భంగుల తెన్నమ్మ. మన యొక్క రాజకుమారుడు అనర్గళంగా యుద్ధం చేసి యుద్ధరంగంలో కౌరవ్యులందరినీ కూడా చీల్చి చెండాడేసిన తర్వాత ఆ బొమ్మ బొద్దికి ఆ గుడ్డలు తేవడం పెద్ద సమస్య, తప్పకుండా చేస్తాం తల్లి అన్నాడు. అంటే బృహన్నల్ని అడిగింది ఏమే, ఉత్తరుని అడగలేదు. ఉత్తరుని కదా అడగాల, ఇక్కడ బృహన్నల్ని అడిగింది. అనుజు ధనుస్తుణీన కృపాణ ముద్గరాది వివిధ సాధనంబుల రథముపై పదిలంబుగారిడి నొగలెక్కి భగ్గంబులు సృక్కు సక్కంజేయనుత్తరుండు పశులం పట్టినది సంగోపాలకు అడిగిన. అప్పుడు ఎక్కేసి రథంలో పగ్గాలు పట్టుకున్నాడు ఎవరు, మన బృహన్నల. వెంటనే ఉత్తరుడు కూడా వచ్చాడనమాట, ఉత్తరుడు కూడా ఇచ్చి ఎక్కి రథంలోకి ఎక్కాడు. అయితే బొమ్మ బొద్దికల సంగతి అన్నతో చెప్పుకోవాలి కానీ అంత ఎందుకు చెప్పిందంటే, ఆయన గురువు గారు చనువుగా మాట్లాడేవాడు, ఒకవేళ అన్నగారు మర్చిపోయినా గుర్తు చేయమని. అన్నగారు యుద్ధంలో అవన్నీ ఇప్పుడేం పర్లేదు అంటాడు, కాదయ్యా పాప దెమ్మంది కదా తీసుకువస్తామని అక్కడ అన్నకు గుర్తు చేయ, ఆయన మర్చిపోతాడు, హడావుడిలో యుద్ధరంగంలో తీవ్రంగా ఉంటాడు కదా అని చెప్పి బృహన్నలకి చెప్పినాడు. సరేనమ్మా తెస్తాం, తప్పకుండా తెస్తాంలే అన్నాడు, బయలుదేరాడు. తర్వాత ఆ రథం బయలుదేరుతూ ఉన్నదన్నమాట. రథం బయలుదేరేటప్పుడు ఆ రథం నిండా అనేకమైనటువంటి అస్త్రాలు, తర్వాత ఈ శస్త్రాలు, తర్వాత ధనుస్సులు, తర్వాత గదలు, తర్వాత ఏమంటే పట్టిసాలు, రకరకాలైనటువంటి ఆయుధాలన్నీ కూడా సిద్ధం చేసి రథం నిండా పెట్టేసుకున్నారు. రథం సిద్ధమైంది. ఉత్తరుండు పశులం బట్టిన దశ గోపాలకు అడిగిన వాడు పితృవడంబులు వలసిన చెప్పిన వినుచు రథారోహణం చేసి వెడలి. అప్పుడు ఆ గోపాలకుడు ఉన్నాడు కదా, అంటే గోప పశువుల యొక్క నాయకుడు వచ్చున్నాడు కదా, ఆయన అక్కడే ఉన్నాడు అనమాట. అప్పుడు ఆయన అడిగాడు, ఏమయ్యా ఏ వైపు మన ఆవులు ఉండేది, యుద్ధానికి బయలుదేరేసాడు కదా ఏ వైపు ఉన్నాయంటే, ఈ ఉత్తరపు వైపున శ్మశాన భూములు ఉన్నాయి కదా, ఆ శ్మశాన భూముల దగ్గర నుంచి తోలికెళ్తున్నారయ్యా అన్నాడు. ఆ శ్మశాన భూముల దగ్గరే జమ్మి చెట్టు ఉండేది, ఆ జమ్మి చెట్టు మీదనే వీళ్ళ ఆయుధాలు ఉండేది అనమాట. ఎప్పుడూ కూడా ఊరికి ఉత్తర భాగంలోనే ఎక్కువగా శ్మశానాలు ఉంటాయి, దక్షిణం ఎప్పుడో ఎందుకో కానీ ఉత్తర క్రియలు కాబట్టి. ఉత్తర క్రియలు అంటే ఉత్తర పక్క చేసే క్రియలని కాదు, మరణించిన తర్వాత చేసే క్రియలని అర్థం. కానీ శ్మశానం ఎక్కువగా ఉత్తరపు వైపే ఉంటుంటుంది అనమాట. అదేవిధంగా విరాట రాజు నగరానికి కూడా ఉత్తరపు వైపే శ్మశానం ఉన్నది. కాబట్టి ఆ శ్మశానాల దగ్గర ఉండే ఆ పరిసరాల్లో నుంచి ఆవులు తోలికెళ్ళారు అని చెప్పాడు. వెంటనే ఈయన ఏం చేశాడంటే, ఆ వైపుగా మన రథాన్ని కదిలించు అన్నాడు. వెంటనే పుణ్యస్త్రీలు, భూసురోత్తములు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఎదురుగా వచ్చారు. ఎదురుగా వచ్చి
పౌరవృత్త పుణ్యాంగన భూసుర సమూకములు బృహండలంజు చితుల్లి ఖాండవ దహనంబున అర్జునకు నీకతం వర్ణైన మాంగళ్యం వెట్టి దట్టిద మహాభగవత్ సహాయమున భూమింజైన కయ్యడుమని దీవించి. అప్పుడు ఆ భూసురోత్తములందరూ కూడా వచ్చి ఆ బృహన్నలను చూచి, నాయన బృహన్నల నీవు ఇంతకు ముందు ఖాండవ వనాన్ని దహించినప్పుడు అర్జునుడికి ఎలాంటి విజయాన్ని లభింపజేశావో అదే విధంగా మా భూమింజయుడికి కూడా విజయాన్ని లభించేటట్టు చేయవలసింది, మీరు విజయోత్సాహంతో తిరిగి వస్తారని చెప్పి ఆశీర్వచనాలు చేసి ఆ బ్రాహ్మణులందరూ కూడా అక్షతులు వాళ్ళ మీద చల్లారట. అమ్మరిన దీవించి శేషలందరి పురంబు నిర్గమించి నిరగ్గల పరాక్రముండైన పల్గొండు నైపుణంబున వల్గు దశ్వంబకు రథంబున రయంబున మెచ్చుచున్ పరేత నిలయ ప్రాంత ప్రదేశంబురంజేరందని. అప్పుడు బ్రాహ్మణ ముత్తైదులు, తర్వాత బ్రాహ్మణోత్తములు, పుణ్యస్త్రీలు, ముత్తైదులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకు విజయం కలగాలి అని చెప్పి ఆశీర్వచనాలు చేస్తుంటే ఆ ఆశీర్వచనాలతో పాటు వాళ్ళకి నమస్కారం చేస్తూ ఈ యొక్క భూమింజయుడు రథాన్ని కదిలించమన్నాడు. ఆ బృహన్నల రథాన్ని కదిలించిన తర్వాత ఆ నగరాన్ని ఉత్తరపు వైపుగా ఈ రథం బయలుదేరి పోతూ ఉన్నదట.